కూర్చోండి. పిల్లలు ఎగ్జామ్ పేపర్లు ఎత్తున్నా. ఎస్ సార్. ఈరోజు ఒక్కొక్కళ్ళ పని చెప్తా సరేనా? ఓకే సార్. బెండకాయ కూర కావాలా? వద్దు సార్. తప్పు చెప్పారు, గుడ్ల కూర సార్. అబ్బ కొద్దిగా ఏమన్నా నాకు. అవరే సరే సార్. ఫస్ట్ అటెండ్ ఏం చేసుకుంటారు రారే. ఎస్ సార్. ఓకే సార్. రూమ్ నెంబర్ 1 కమింగ్ సూన్ సార్. ఏంటిదిరా కొద్దిగా లేట్ గా లేసిందట సార్. వస్తాడు నిమ్మలంగానే వస్తాడు సార్. ఏం టెన్షన్ పడకూర. రూమ్ నెంబర్ 2 మై పప్పు కూర సార్. ఏంటిరా పప్పు కూర సార్. అవును సంగం చెప్తావు. రూమ్ నెంబర్ 3 రూమ్ నెంబర్ 3 ఏ ఎవరు రాడు రూమ్ నెంబర్ 3 లేదా సార్. గిందెలాడ చెప్తా సార్. మీరు వస్తుంది సార్. వేసుకోండి సార్. నీడు వస్తే ఇంటికనే వండుకోవాలి. మరి ఆధార్ ఎవడు వస్తాడు? ఏంటిరా ఆధార్ ఎవడు వస్తాడు? ఆ ఊరు ఒక్కొక్కరికి ఎక్కిపోయింది చెప్తా. రూమ్ నెంబర్ 4 రూమ్ నెంబర్ 4 ఏ ఎవరు రాడు? అరే ఒకసారి వెళ్ళకవరా. ఒక్కొక్క సంగతి ఎట్లా చెప్పాలట్లా చెప్తా. ఎగ్జామ్ పేపర్లు ఇస్తున్నారు అడిగి ఉండరు. ఒక్కొక్క ఎగ్జామ్ పేపర్లు ఇస్తా పిలువంగానే రావాలి. నాని ఇది రావో. చెప్పండి సార్. అరే నాని నీ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ పెట్టిండ్రా చెప్పరా. మీరు పెట్టే ఎగ్జామ్ మీకు తెలుస్తుంది అని నాకెట్లా తెలుస్తుంది సార్? తెలుసో తెలియనికి అనుకున్నా. ఏం ఎగ్జామ్ సార్? నాకు తెలుసు సార్. మీరు ఎప్పుడు సార్ ముందు అలా? అరే చెప్పరా ఏం ఎగ్జామ్. ఒక్క నిమిషం సార్. లక్కీ నిన్న సార్ మనకి ఏం ఎగ్జామ్ పెట్టింది? సైన్స్ ఎగ్జామ్ కావచ్చు. ఎగ్జామ్ కావచ్చా సార్? సోషల్ ఎగ్జామ్ కావచ్చు. సోషల్ ఎగ్జామ్ కావచ్చు. అవును సార్. అరే మేనడు నారా నేను ఇంగ్లీష్ టీచర్ రా. అయితే ఎప్పుడు అదే చెప్తారా ఇంకోటి చెప్పరా? సరే. అరే మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయరా? అవండి సార్ ఇంచుమించు ఒక 200 ఉన్నాయి సార్. 200? అరే మెదడు నారాయణ పెట్టిందే 5 క్వశ్చన్లకు. 5 క్వశ్చన్లా? నేను లూ అన్నావు కదా సార్, అందుకే అన్ని చెప్పిన. నా గెస్ట్ మంచిగా ఉన్నది కదా సార్. మంచిగుంది మంచిగుంది. ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నా. చార్మినార్ ఎక్కడ ఉన్నది? భూమి మీద? వరల్డ్ మ్యాప్లా? ఎక్కడ పడుతుంది అక్కడ? ఏంది నువ్వే ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. మన జనగా లేదా సార్? రైల్వే స్టేషన్ కాడ. ఇంకొకటి తాజ్మహల్ని ఎవరు కనిపెట్టారు? మా డాడీ, వాళ్ళ తాత, వాళ్ళు ఇంకొక తాత. ఏంది సార్? మరి ఎవరు తెలియదు కదా సార్. నాకు తెలిసి మా ముత్తాత వచ్చని రాసిన సార్. అరే నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసారా? తెలుసు సార్. 0. ఓకే సార్. వద్దు సార్ వద్దు సార్. చేదుపిరా సార్. ఏందిరా మీరే కదా సార్ చేతి చూపిమన్నది. పంచారా కాసు కొడతారు సార్? అరే నీకు కొట్లేరా? కొడతారు అనుకున్నా సార్. అరే నువ్వు చేదుపిరా చేదు మాలు కొడతారు సార్. ఇట్లా చెల్లెట్టేస్తారు సార్. నేను వద్దు సార్. మీ ఊళ్ళు ఎందుకు కొడతారా? కొడతారు సార్ నీకు తెలియదు సార్. అన్నీ వెళ్ళే చేతి వద్దు సార్. అయిపోయిందిరా? అయితే మండుతుంది సార్. యోగా థ్యాంక్స్ సార్. సార్ దీన్ని సమస్యలు అని కేసుకోవచ్చా సార్? నీ ఇష్టం అని కేసుకోపో. థ్యాంక్స్ సార్. మంచి 2 సమస్యలు వస్తాయి. అబ్బా ఎన్ని వచ్చినాయరా మార్కులు? 0. మరి ఇప్పటిదాకా ఎక్స్ట్రా లేదు కదరా. నువ్వు మంచిగా రాసిన ఆడ మంచి వేయలే. నెక్స్ట్ నువ్వే నీకు అయితే పో.
అంజలి వస్తున్నా సార్. ఇంకా కొట్లే అడి అనుకుంటున్నాం. ఒక ప్రశ్న చెప్తా? చెప్తాను సార్. మన దేశంలో ఎంత సంఖ్య ఉంది? మన దేశంలో ఎంత సంఖ్య ఉంది చెప్పలేదు సార్. ఏం చెప్తున్నా సార్? ఆన్సర్ సార్. నేను ఆన్సర్ చెప్పానా? గాల్ల దోషలు ఏమనలే. దీనికి మార్కులు ఎంత వచ్చినాయి సార్? ఎంత వచ్చినాయి సార్? 10. ఏ నాకు 10 వచ్చినాయి. నానే కదా ఎక్కువ ఎందుకు? నీకు 10 వచ్చినాయి, 20-30 రాలే. మంచిగా గట్ల కావాలే. లక్కీ నెక్స్ట్ నువ్వే. మీరు ఎంత పెద్ద కాదు, ఒక్కటి ఒక్క ముక్క అవుతాను రాని ఐదు మస్తు రాసిన నాకు. ఇన్నొకటి తెలుగు చెప్తా, నువ్వు దాన్ని ఇంగ్లీష్ చెప్తా. ఓకే సార్. బాలుడు రోడ్డు మీద వస్తాడు, కారు వస్తుంది గుద్దుతుంది, అంబులెన్స్ వచ్చి వేసుకోవద్దు. ఇంగ్లీష్ లేదు. సార్ బాలుడు ఓడింగ్స్ బస్, కారు గుద్దుడింగ్స్, బాలుడు చనిపోడింగ్స్, అంబులెన్స్ వచ్చి ఎక్కబోడింగ్స్. ఏంటి నేను అడిగిన నువ్వు చెప్పినది? సార్ మీరు క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చెప్పిన సార్. నేను ఇంగ్లీష్ చెప్పామన్నా, తమిళ కాదు నేను చెప్పామన్నా. నీకు అసలు మార్కులు ఎంత వచ్చినాయి సార్? చెప్తేనే కదా సార్ తెలిసేది. 15 మార్కులు వచ్చినాయి. బెటర్. అరే 30 కన్నా తక్కువ వచ్చిన నిలబడురా. సరే కుసారి ఈ ఎగ్జామ్ ఇవ్వను మా చేరాలి. రేపు ఇంకొక ఎగ్జామ్ పెడతా. ఎవ్వరానా మంచిగా రాయిపోయారు అనుకో. చింతపండి చింతపండి అర్థందా? హలో, వీడియో చూసేసారా? నచ్చిందా? నచ్చలేదా? మేము చేసిన వీడియో అందరికీ నచ్చాలని లేదు, నచ్చకూడదని లేదు, కానీ నచ్చితే ఓ లైక్ కొట్టండి, ఎవరికైనా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుంటా. ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.